वेलकम टू केआरएनजी कुकिंग चैनल मैं चैनल रेसीपी वे पल्लीलू नुव्वुल बोब्बट्लु अंडी चला हेल्दी अलाने चला टेस्टी एला चूपिस्तुन्नानु अलाने कोत्त वारु एवरैना मन चैनल नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते ओक लाइक कोट्टि सब्सक्राइब चेसुकोनि सपोर्ट कूडा चेयंडि। చూసారా బొబ్బట్లు అనేది ఎంత బాగా చేయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేయండి। ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మైదా పిండి అనేది వేసుకోవాలి। మీరు మైదా పిండి ప్లేస్ లో పూరిపిండినైనా వేసుకోవచ్చు। అలానే 1 స్పూన్ వరకు బొంబాయి రవ్వ అనేది వేసుకోవాలి। వేసుకున్న తర్వాత చిటికెడు salt అనేది వేసుకోవాలి। బొంబాయి రవ్వ వేసుకోవడం వలన బొబ్బట్ల పైనున్న లేయర్ అనేది క్రిస్పీగా వస్తుందండి। ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని ఇలా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసి వేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి। చూడండి ఇలా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు నాననివ్వాలి। చూడండి పల్లీలు అలానే నువ్వులు స్టవ్ ఆన్ చేసి కడాయి అనేది పెట్టుకోవాలి। కడాయి వేడైన తర్వాత ఒక కప్పు వరకు పల్లీలు అనేది వేసుకోవాలి। వేసుకొని ఇలా కలుపుతూ పల్లీలని వేయించుకోవాలి। చూడండి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు అనేది వేసుకోవాలి। నువ్వులు ఒక 5 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను। మీరు కావాలనుకుంటే ఓన్లీ నువ్వులతోనైనా బొబ్బట్లు చేసుకోవచ్చు। ఇలా పల్లీలు నువ్వులు బాగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్ లో వేసుకొని చల్లారనివ్వాలి। చూడండి మనకు పల్లీలు నువ్వులు అనేది బాగా చల్లారిపోయాయి। ఇలా చల్లారిన తర్వాత ఏ కప్పుతోనైతే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోనే ఒక కప్పు వరకు బెల్లం అనేది వేసుకోవాలి। మీరు ఒకవేళ స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే బెల్లం తగ్గించి వేసుకోండి। ఇలా వేసుకున్న తర్వాత 1/2 టీస్పూన్ వరకు యాలకుల పొడి అనేది వేసుకోవాలి। మీ దగ్గర పౌడర్ లేకుంటే ఒక 3 యాలకులు అనేది వేసుకోండి। ఇలా వేసుకున్న తర్వాత బాగా బెల్లం కలిసేటట్టు బాగా ఒకసారి కలిపేసుకోండి। నువ్వులు అలానే పల్లీలు బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మిక్సీ జార్ అనేది తీసుకొని కొంచెం కొంచెంగా బెల్లము నువ్వులు పల్లీలు అనేది వేసుకోవాలి। వేసుకొని మెత్తగా ఇలా పౌడర్ లా చేసుకోవాలి। చూడండి చేసి ఒక ప్లేట్ లో వేసుకోవాలి। వేసుకొని ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో ఒక 1/2 కప్పు వరకు వాటర్ అనేది వాటర్ వేడైన తర్వాత చూడండి కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకోవాలి। మరి ఎక్కువ వేసుకోరాదు। పల్లీల పొడి నూనె పొడిలా కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకొని కలుపుకోవాలి। ఇలా చూడండి ఇలా కలుపుకోవాలి। చూడండి మనకు బొబ్బట్టు కోసం పూర్ణం అనేది రెడీ అయిపోయింది। పల్లీల నూనె పూర్ణం అనేది రెడీ అయిపోయింది। ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి ఒక గంట తర్వాత పిండి కూడా మనకు బాగా నానిపోయింది। ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి పిండిని। ఇలా పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా కవర్ పైన అనుకోవాలి। మీరు కవర్ పైన అనుకోవడం రాకపోతే ఇలా చేతి పైన అయినా అనుకోవచ్చు। అనుకొని ఇందాక చేసి పెట్టుకున్న పూర్ణం ఉంది కదా నువ్వులు పల్లీల పూర్ణము, పూర్ణం పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకొని ఇలా కవర్ పైన అనుకోవాలి। మీరు లేదు అనుకుంటే మనం చపాతి చేసే కర్ర ఉంటుంది కదా ఆ కర్రతోనైనా అనుకోవచ్చు। చూడండి ఇలా మిగతా బొబ్బట్లు కూడా ఇలానే చేసుకోవాలి। స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత ఆయిల్ వేసి ఇలా బొబ్బట్లు అనేది వేసుకోవాలి। ఇలా బొబ్బట్లు వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి। చూడండి ఇలా ఆయిల్ వేసుకుంటూ మీరు కావాలనుకుంటే ఆయిల్ ప్లేస్ లో నెయ్యినైనా వేసుకోవచ్చు। మిగతా బొబ్బట్లు కూడా ఇలానే చేసుకోవాలి। ఎంతో టేస్టీగా ఉండే హెల్దీగా పల్లీలు నువ్వుల బొబ్బట్లు అనేది రెడీ అయిపోయింది। చాలా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి। అలానే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేయండి। థ్యాంక్ యూ సో మచ్।